సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే పార్ట్ సిక్స్, 16 పార్ట్ లో ఇప్పుడు చెప్పబోతుంది పార్ట్ సిక్స్. సో పార్ట్ సిక్స్ కూడా ఒక 100 వొకాబులరీ ఉంటుంది. సో ప్లీజ్ ఇది ఒక బుక్ లో రాసుకోండి, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ. నెక్స్ట్ ఫస్ట్ వన్ కవచం, ఆర్మర్. దాని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఆర్మర్ అని అంటారు. కాటుక, కాటుక ఇంగ్లీష్ లో కొలేరియం అంటారు. కాటుక ఇంగ్లీష్ లో ఏమంటారు? కొలేరియం అని అంటారు. దహన సంస్కారం, దాన్ని ఇంగ్లీష్ లో క్రిమేషన్ అంటారు. దహన సంస్కారాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? క్రిమేషన్ అని అంటారు. నెక్స్ట్ అంతఃపురం, అంతఃపురాన్ని ఇంగ్లీష్ లో హారం అని అంటారు. అంతఃపురాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? హారం అని అంటారు. తుఫాను, తుఫాన్ ఇంగ్లీష్ లో టెంపెస్ట్ అని అంటారు. తుఫాన్ ఇంగ్లీష్ లో ఏమంటారు? టెంపెస్ట్ అని అంటారు. నెక్స్ట్ రాశి, రాశి ఇంగ్లీష్ లో హీప్ అని అంటారు. రాశి ఇంగ్లీష్ లో ఏమంటారు? హీప్ అని అంటారు. నెక్స్ట్ చరణము, చరణం ఇంగ్లీష్ లో లైన్ ఆఫ్ వర్స్ అంటారు. పాటలకి చరణం అంటారు కదా, పల్లవి చరణం, ఆ చరణం ఇంగ్లీష్ లో లైన్ ఆఫ్ వర్స్ అని అంటారు. ముళ్ళ పొద, దాన్ని ఇంగ్లీష్ లో థార్నీ షబ్ అని అంటారు. టిహెచ్ఓ. కరువు ఇంగ్లీష్ లో డ్రాట్ అని అంటారు. కరువు ఇంగ్లీష్ లో ఏమంటారు? డ్రాట్ అని అంటారు. నెక్స్ట్ చేరుటకు వీలు కానీ, ఇంగ్లీష్ లో ఇన్ యాక్సెసిబుల్ అని అంటారు. నెక్స్ట్ ఇక ముందు ఇంగ్లీష్ లో ఏ రాఫ్టర్ అని అంటారు. అతి ముఖ్యమైన దాని ఇంగ్లీష్ లో టాప్ మోస్ట్ అని అంటారు. నెక్స్ట్ జొన్న పిండి ఇంగ్లీష్ లో మిల్లెట్ ఫ్లోర్ అని అంటారు. నెక్స్ట్ అధర్మం, అధర్మాన్ ఇంగ్లీష్ లో అన్లాఫుల్ యాక్షన్ అంటారు. అధర్మాన్ ఇంగ్లీష్ లో ఏమంటారు? అన్లాఫుల్ యాక్షన్ అని అంటారు. నెక్స్ట్ ఎక్కువ ఇంగ్లీష్ లో అందరికంటే ఎక్కువ దాని ఇంగ్లీష్ లో అప్ మోస్ట్ అని అంటారు. నెక్స్ట్ మన్మధుడు ఇంగ్లీష్ లో క్యూపిడ్ అని అంటారు. మన్మధుడు ఇంగ్లీష్ లో ఏమంటారు? క్యూపిడ్ అని అంటారు. నెక్స్ట్ ధాన్యం ఇంగ్లీష్ లో గ్రెయిన్ అని అంటారు. ధాన్యం ఇంగ్లీష్ లో గ్రెయిన్ అని అంటారు. నెక్స్ట్ విశ్వాసం లేకుండా, దాని ఇంగ్లీష్ లో ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అని, విశ్వాసం లేకుండా దాని ఇంగ్లీష్ లో ఏమంటారు? ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అని అంటారు. నెక్స్ట్ కనురెప్ప కొట్టకుండా, దాని ఇంగ్లీష్ లో వితౌట్ వింకింగ్ ఐస్ అని అంటారు. కనురెప్ప కొట్టకుండా దాని ఇంగ్లీష్ లో ఏమంటారు? వితౌట్ వింకింగ్ అని అంటారు. నెక్స్ట్ పశ్చాత్తాపాన్ని ఇంగ్లీష్ లో రెపెంటెన్స్ అని అంటారు. పశ్చాత్తాపాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? రెపెంటెన్స్ అని అంటారు. అపకీర్తిని ఇంగ్లీష్ లో డిస్క్రెడిట్ అని అంటారు. అపకీర్తి ఇంగ్లీష్ లో ఏమంటారు? డిస్క్రెడిట్. నెక్స్ట్ బురద ఇంగ్లీష్ లో మద్ అని అంటారు. నెక్స్ట్ కొరడా ఇంగ్లీష్ లో విప్ అని అంటారు. కషాయం ఇంగ్లీష్ లో యాస్టింగెంట్ అని అంటారు. ASTINGENT. నెక్స్ట్ పగలబడి నవ్వడం ఇంగ్లీష్ లో అబోస్టరస్ లాఫ్ అని అంటారు. పగలబడి నవ్వడం ఇంగ్లీష్ లో ఏమంటారు? అబోస్టరస్ లాఫ్ అని అంటారు. నెక్స్ట్ నాచు పాచి, దాన్ని ఇంగ్లీష్ లో మాస్ అని అంటారు. నాచు పాచి ఇంగ్లీష్ లో ఏమంటారు? మాస్ అని అంటారు. సో కాలవలకి గ్రీన్ కలర్ లో అయిపోద్ది పాచి అది. నెక్స్ట్ చిల్లి గవ్వ, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేవు, డబ్బులు అంటారు కదా చాలా మంది జనరల్ గా, దాన్ని ఇంగ్లీష్ లో బ్రోకెన్ కవరీ అని అంటారు. నెక్స్ట్ చట్టప్రకారంగా దాన్ని ఇంగ్లీష్ లో యాజ్ పర్ లా అని అంటారు. చట్టప్రకారంగా ఇంగ్లీష్ లో ఏమంటారు? యాజ్ పర్ లా అని అంటారు. నెక్స్ట్ మంచి పనితనాన్ని ఇంగ్లీష్ లో వర్క్ మ్యాన్షిప్ అని అంటారు. మంచి పనితనాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? వర్క్ మ్యాన్షిప్ అని అంటారు. నెక్స్ట్ గజదొంగని ఇంగ్లీష్ లో నొటోరియస్ థీఫ్ అని అంటారు. గజదొంగ ఇంగ్లీష్ లో ఏమంటారు? నొటోరియస్ థీఫ్ అని అంటారు. నెక్స్ట్ ఏమి చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాను. దాని ఇంగ్లీష్ లో అట్ ఏ లాస్ట్ నో వాట్ ఈస్ టు బి డన్. దాని ఇంగ్లీష్ లో ఏమంటారు? అట్ ఏ లాస్ట్ నో వాట్ ఈస్ టు బి డన్ అని అంటారు. పుస్తకాల పురుగు ఇంగ్లీష్ లో బుక్ వామ్ అని అంటారు. నెక్స్ట్ నౌక ఇంగ్లీష్ లో బ్రోకెన్ గ్రామ్ అంటారు. నౌక ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇడ్లీ నౌక అలా అంటారు కదా, దాని ఇంగ్లీష్ లో బ్రోకెన్ గ్రామ్ అని అంటారు. నెక్స్ట్ పెద్ద అరుపు, పెద్ద గర్వం, దాని ఇంగ్లీష్ లో స్క్రీమ్ అని అంటారు. నెక్స్ట్ మేకు, కొడతారు కదా గోడకి, ఆ మేకు ఇంగ్లీష్ లో నెయిల్ అని అంటారు. నెక్స్ట్ దంచడం, సో దంచడం ఇంగ్లీష్ లో ఏమంటారు? టు బి పౌండెడ్ అని అంటారు. నెక్స్ట్ కపట బుద్ధి గల, దాని క్రూకుడు అని అంటారు. నెక్స్ట్ నసుకుట అని సొనగడం, నసడం మనసులో, దాని ఇంగ్లీష్ లో టు గ్రంబల్ అని అంటారు. నెక్స్ట్ లోలోని కుమిలిపోవడం ఇంగ్లీష్ లో టు గ్రీఫ్ అని అంటారు, అంటే బాధ, లోపల బాధపడిపోవడం. నెక్స్ట్ చెడు పెంపకం ఇంగ్లీష్ లో మ్యాల్ న్యూట్రిషన్ అంటారు. MALNUTRITION. నెక్స్ట్ గూని ఇంగ్లీష్ లో హంచ్ అని అంటారు. నెక్స్ట్ గొప్ప వంశం నుంచి పుట్టిన దాని ఇంగ్లీష్ లో ఆఫ్ నాబల్ డిసెంట్ అంటారు. మధ్యలో ఎస్ వస్తుంది. నెక్స్ట్ పుక్కలింతని ఇంగ్లీష్ లో గార్గ్లింగ్ అని అంటారు. నెక్స్ట్ నోట్లో పుక్కలిస్తారు కదా, దాని ఇంగ్లీష్ లో గార్గ్లింగ్ అని అంటారు. నెక్స్ట్ కుష్ఠరోగం ఇంగ్లీష్ లో లెప్రోసీ అని అంటారు. నెక్స్ట్ చేసిన మేలు మర్చిపోయి ఇప్పుడు నిందించేవాడు, దాని ఇంగ్లీష్ లో అన్గ్రేట్ఫుల్ పర్సన్ అని అంటారు. నెక్స్ట్ దయచేసి దాని ఇంగ్లీష్ లో కైండ్లీ అని అంటారు. నెక్స్ట్ నష్టపరిహారం, చేసిన దానికి నష్టపరిహారం అంటారు కదా, దాని ఇంగ్లీష్ లో కాంపెన్సేషన్ అని అంటారు. నెక్స్ట్ భూమి ఆకాశం కలిసిన చోటు ఇంగ్లీష్ లో హారిజాన్ అని అంటారు. నెక్స్ట్ లోయ ఇంగ్లీష్ లో వ్యాలీ అని అంటారు. నెక్స్ట్ కాల జెర్రీ ఉంటారు కదా, దాని ఇంగ్లీష్ లో సెంటిపీడ్ అని అంటారు. నెక్స్ట్ పెంకులతో కప్పడాన్ని దాని ఇంగ్లీష్ లో టైల్డ్ అని అంటారు. నెక్స్ట్ పెంకులతో కప్పుతారు కదా పెంకులు, దాన్ని టైల్డ్ హోమ్, టైల్డ్ హౌస్ అని అంటారు. నెక్స్ట్ గొయ్యని ఇంగ్లీష్ లో డిచ్ అని అంటారు. నెక్స్ట్ తిండిపోతుని ఇంగ్లీష్ లో గ్లటన్ అని అంటారు. లోటు ఇంగ్లీష్ లో డెఫిసిట్ లేదా షార్ట్ ఫాల్ అని కూడా అనొచ్చు, షార్ట్ ఫాల్ అని అంటారు. నెక్స్ట్ మీకు ఏం లోడ్ చేసిన అంటారు కదా దాన్ని.
ఇల్లు వాకలు లేక తిరగడం దాన్ని వేగా బాండ్ అని అంటారు. నెక్స్ట్ మత్తు, మత్తుని ఇంగ్లీష్ లో డ్రౌజినెస్ అంటారు. ఇల్లు వాకలు లేకుండా తిరగడం దాన్ని వేగా బాండ్ అంటారు. నెక్స్ట్ రక్తపాతము, రక్తపాతం ఇంగ్లీష్ లో బ్లడ్ షెడ్ అని అంటారు. తొర్ర, చెట్టుకి తొర్ర ఉంటారు కదా, ఆ తొర్రను ఇంగ్లీష్ లో హాలో అంటే HOLLOW హాలో అని అంటారు. నెక్స్ట్ గాల్లో మేడలు కట్టడం అంటే గాల్లో ఊహించుకుంటారు, దాని ఇంగ్లీష్ లో బిల్డింగ్ క్యాస్టల్ ఇన్ ఎయిర్ అని అంటారు. క్యాస్టల్స్ ఇన్ ఎయిర్ అని అంటారు. నెక్స్ట్ గచ్చు, గచ్చుని ఇంగ్లీష్ లో మోటార్ అని అంటారు. ఆర్ఎస్. నెక్స్ట్ కదలిక లేనట్టి, కదలిక లేనట్టు దాని ఇంగ్లీష్ లో మోషన్ లెస్ అని అంటారు. కదలిక లేకుండా దాని ఇంగ్లీష్ లో మోషన్ లెస్ అని అంటారు. నెక్స్ట్ గద, గదని ఇంగ్లీష్ లో మేస్ అంటారు, ఎంఎస్సీ మేస్ అని అంటారు. నెక్స్ట్ సింహాసనము, సింహాసనాన్ని ఇంగ్లీష్ లో త్రోన్ అంటారు. సింహాసనం పడిపోవడాన్ని దాన్ని డీ త్రోన్ అని అంటారు. దోపిడి సొమ్ము, దోపిడి సొమ్ము ఇంగ్లీష్ లో బూటీ అని అంటారు. నెక్స్ట్ పిండము, పిండాన్ని ఇంగ్లీష్ లో ఫాయిటస్ అని అంటారు. పిండాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు, పిండంని ఫాయిటస్ అని అంటారు. నెక్స్ట్ ఆ హ్యూమన్ బాడీలో పిండం ఉంటుంది దాన్ని ఫాయిటస్ అని అంటారు. నెక్స్ట్ గోరు చుట్టు, దాన్ని ఇంగ్లీష్ లో విట్లో అని అంటారు. గోరు చుట్టు అంటారు కదా, ఎక్కువ నీళ్ళు ఇలా గోరుగా వేస్తే దాన్ని గోరు చుట్టు వచ్చేస్తుంది, దాన్ని ఇంగ్లీష్ లో విట్లో అని అంటారు. నెక్స్ట్ కాపలి, గస్తీ, దాన్ని ఇంగ్లీష్ లో పెట్రోలింగ్ అంటారు. పోలీసులు తిరుగుతారు కాపలా గస్తీ, దాన్ని ఇంగ్లీష్ లో పెట్రోలింగ్ అని అంటారు. నెక్స్ట్ పెట్రోలింగ్ అని అంటారు. నెక్స్ట్ కాలవేళ పడి ప్రాధాయ పడతాం, కాలవేళ పడి ప్రాధాయ పడతాం, దాని ఇంగ్లీష్ లో టు ఇంప్లోర్ అని అంటారు. నెక్స్ట్ గుజ్జు, కెర్నల్, సో ఈఎల్ వస్తుంది, KERNELE. నెక్స్ట్ ఎన్ఈఎల్, KERNEL. నెక్స్ట్ గుహ, గుహ ఇంగ్లీష్ లో కేవ్ అని అంటారు. నెక్స్ట్ పెద్దవారు, పెద్దవారిని ఇంగ్లీష్ లో సొట్ట, బుగ్గ మీద సొట్టని ఇంగ్లీష్ లో డింపుల్ ఆఫ్ సొట్ట బొగ్గలు అంటారు కదా, దాని ఇంగ్లీష్ లో డింపుల్ ఆఫ్ చీ, డింపుల్ ఆన్ చీక్ అని అంటారు. నెక్స్ట్ చిక్కు ప్రశ్న, చిక్కు ప్రశ్న ఇంగ్లీష్ లో పజిల్ అంటారు. చిక్కు ప్రశ్న అంటే ఎవరికి అర్థం కానీ ప్రశ్న. నెక్స్ట్ కాపురం, కాపురం ఇంగ్లీష్ లో హౌస్ హోల్డ్ అని అంటారు. కాపురం ఇంగ్లీష్ లో ఏమంటారు, హౌస్ హోల్డ్ అని అంటారు. నెక్స్ట్ ఉడుము, ఉడుము ఇంగ్లీష్ లో ఇగ్వానా అంటారు. ఉడుము ఇంగ్లీష్ లో ఏమంటారు, ఇగ్వానా అని అంటారు. నెక్స్ట్ పెళ్లిళ్ళు కుదుర్చువాడు, పెళ్లిళ్ళు కుదుర్చువాడు దాని ఇంగ్లీష్ లో ఏమంటారు, మ్యాచ్ మేకర్ అని అంటారు. పెళ్లి కుదిర్చే వాడిని ఇంగ్లీష్ లో ఏమంటారు, మ్యాచ్ మేకర్ అని అంటారు. నెక్స్ట్ దారి కాచి దొంగలించడం, దాని ఇంగ్లీష్ టు వేలే అంటారు. దారి కాచి దొంగలించడం, దాని ఇంగ్లీష్ లో టు వేలే అని అంటారు. గాఢమైన, దాని ఇంగ్లీష్ లో డెన్స్ అంటారు. నెక్స్ట్ గాఢమైన, దాని ఇంగ్లీష్ లో ఏమంటారు, డెన్స్ అని అంటారు. దట్టమైన గాఢమైన దాని ఇంగ్లీష్ లో డెన్స్ అని అంటారు. నెక్స్ట్ ఇల్లు వాకిలి, ఇల్లు వాకిలి, ఇల్లు వాకిలి ఇంగ్లీష్ లో అర్త్ అండ్ హోమ్ అని అంటారు. రాంగ్, ఇల్లు వాకిలి, ఇల్లు వాకిలి ఇంగ్లీష్ లో హార్త్ అండ్ హోమ్ అని అంటారు. ఇల్లు వాకిలి ఇంగ్లీష్ లో ఏమంటే హార్త్ అండ్ హోమ్ అని అంటారు. నెక్స్ట్ కురుపు, కురుపు ఇంగ్లీష్ లో సోర్ అంటారు. కురుపు అల్సర్ని ఇంగ్లీష్ లో ఏమంటారు, సోర్ అని అంటారు. నెక్స్ట్ అసహ్యకరమైన, అసహ్యకరమైన ఇంగ్లీష్ లో అసహ్యకరమైన, అసహ్యకరమైన ఇంగ్లీష్ లో డిటెస్టబుల్ అంటారు. DETESTABLE. నెక్స్ట్ ఆ ఊపిరి ఆడకుండా పోవుట, ఊపిరి ఆడకుండా పోవుట అని ఇంగ్లీష్ లో టు బి సఫోకేట్ అంటారు. వేడికి చెమటికి ఊపిరి ఆడకుండా ఉంటారు కదా, దాని ఇంగ్లీష్ టు బి సఫోకేట్ అని అంటారు. నెక్స్ట్ గుటకలు, గుటకలు ఇంగ్లీష్ లో డ్రాట్ అంటారు. DROUGHT అంటే కరువు, ఈ గుటకలు మింగుతారు కదా, దాని ఇంగ్లీష్ DROUGHT అని అంటారు. నెక్స్ట్ గొంతు పిసుకుట, గొంతు పిసుకు దాని ఇంగ్లీష్ లో, గొంతు పిసుకుట దాని ఇంగ్లీష్ లో ఏమంటారంటే టు స్ట్రాంగిల్ అని అంటారు. నెక్స్ట్ ఘోర అపరాధం, ఘోర అపరాధాన్ని ఇంగ్లీష్ లో టు ఫెలోని అంటారు. ఘోర అపరాధాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు, ఫెలోని అని అంటారు. నెక్స్ట్ పందిరి, పందిరిని ఇంగ్లీష్ లో కెనోపీ అంటారు. పందిరిని ఇంగ్లీష్ లో ఏమంటారు, కెనోపీ అని అంటారు. నెక్స్ట్ పొడి పొడి అయినా, పొడి పొడి అయినా దాని ఇంగ్లీష్ లో బ్రోకెన్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ అని అంటారు. నెక్స్ట్ చక్రవడ్డీ, చక్రవడ్డీని ఇంగ్లీష్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటారు. చక్రవడ్డీని ఇంగ్లీష్ లో ఏమంటారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. INTERESTE. నెక్స్ట్ తప్పిడి ముక్కుని ఇంగ్లీష్ లో తప్పిడి ముక్కు, దాని ఇంగ్లీష్ లో స్నబ్ నోస్ అని అంటారు. నెక్స్ట్ ప్రత్యక్ష సాక్షి, దాని ఇంగ్లీష్ లో ఐ విట్నెస్ అని అంటారు. ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష సాక్షి దాని ఇంగ్లీష్ లో ఐ విట్నెస్ లేదా ఎవిడెంట్ అని అంటారు. నెక్స్ట్ నాకుట, నాకడాన్ని ఇంగ్లీష్ లో టు లిక్ అని అంటారు. నాకడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు, టు లిక్ అని అంటారు. నెక్స్ట్ బంకమట్టి, బంకమట్టిని ఇంగ్లీష్ లో సాఫ్ట్ క్లే అని అంటారు. బంకమట్టిని ఇంగ్లీష్ లో ఏమంటారు, సాఫ్ట్ క్లే అని అంటారు. నెక్స్ట్ మనసును దోచుకున్న వారు, మనసు దోచుకున్న వాళ్ళు ఇంగ్లీష్ లో విన్నర్ ఆఫ్ ది హార్ట్ అని అంటారు. మనసు దోచుకున్న వాళ్ళు ఇంగ్లీష్ లో ఏమంటారు, విన్నర్ ఆఫ్ ది హార్ట్ అని అంటారు. నెక్స్ట్ నిప్పురవ్వ, నిప్పురవ్వ ఇంగ్లీష్ లో ఫైర్ పార్టికల్స్ లేదా స్పార్క్ అని అంటారు. నిప్పురవ్వ ఇంగ్లీష్ లో ఏమంటారు, ఫైర్ పార్టికల్స్ లేదా స్పార్క్ అని అంటారు. కంట్లో పుసి అంటారు కదా, ఆ కంట్లో పుసిని ఇంగ్లీష్ లో ఐ డర్ట్ అని అంటారు. కంట్లో పుసిని ఏమంటారు, ఐ డర్ట్ అని అంటారు. నెక్స్ట్ ద్వారబంధము, ద్వారబంధం, ద్వారబంధాన్ని ఇంగ్లీష్ లో ద్వారబంధము, దాని ఇంగ్లీష్ లో డోర్ ఫ్రేమ్డ్ అంటారు. డోర్ ఫ్రేమ్డ్ అని అంటారు. నెక్స్ట్ అడాన్ చేస్తారు దాన్ని. పల్లకి, పల్లకిని ఇంగ్లీష్ లో ప్యాలెంక్యూన్ అంటారు. పల్లకిని ఇంగ్లీష్ లో ఏమంటారు, ప్యాలెంక్యూన్ అని అంటారు. నెక్స్ట్ చేజారిపోవుట, చేజారిపోవడం ఇంగ్లీష్ లో టు స్లిప్ ఆఫ్ అంటారు. చేజారిపోవడం ఇంగ్లీష్ లో ఏమంటారు, టు స్లిప్ ఆఫ్ అని అంటారు. నెక్స్ట్ ముక్కు చీదుట, ముక్కు చీదడం ఇంగ్లీష్ లో టు బ్లో ది నోస్ అంటారు. ముక్కు చీదుట, ముక్కు చీదుట దాని ఇంగ్లీష్ లో ఏమంటారు, టు బ్లో ది నోస్ అని అంటారు. సో ఇది 6th పార్ట్. టోటల్ మన 16 పార్ట్స్ లో టోటల్ ఇప్పటికి 6 పార్ట్స్ అయ్యాయి.
ఇంకా మనకి 10 పార్ట్స్ ఉన్నాయి. సో ఈ 10 పార్ట్స్ కూడా మీకు నేను నీట్ గా ప్లేలిస్ట్ లో పెడతాను. ఈ 6 పార్ట్స్ కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఓల్డ్ వీడియోస్ చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ ఇప్పుడు పీడిఎఫ్స్ కూడా ఇప్పుడు పెడతాను. దయచేసి ఇదంతా ఒక బుక్ లో నీట్ గా రాసుకోండి. యూస్ అవుతుంది అంత యూస్ అవుతుంది. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.